ఎవరు ఇదరులు ఉయ్యాలో పుట్టి పెట్టినార ఉయ్యాలో పుట్టి పెట్టినార ఉయ్యాలో తెచ్చి పుట్టినార ఉయ్యాలో ఎవరి మల్లు స్వరాజ్యం తిరగబడితే మనకు ఉయ్యాలో పోయేది ఏముంది ఉయ్యాలో వచ్చినా మనకింకా ఉయ్యాలో భూములే వచ్చును ఉయ్యాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామంలో భీమరెడ్డి రామరెడ్డి చొక్కమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఒకే కుమార్తె 1931లో మల్లు స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామంలో జన్మించారు భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ఆమెకు ఇంటి వద్దనే చదువు చెప్పించారు ఆమె చదువుతో పాటు ఈత గుర్రపు స్వారీ నేర్చుకున్నారు 10 ఏళ్ల వయసులో మార్క్సిజం గోర్కీ రచనలు చదివి ప్రభావితులయ్యారు అప్పటికే పేదలను పలు బాధలకు గురి చేస్తున్న నిజాం సర్కారును చూసి చలించారు కట్టు బానిసత్వానికి స్వస్తి పలకాలని ఆంధ్ర మహాసభ ఇచ్చిన పిలుపుకు కుటుంబ నిబంధనను ధిక్కరించి 11 ఏళ్ల వయసులో హాజరయ్యారు కార్మికులకు చిన్నతనంలోనే బియ్యం పంపిణీ పలు సేవ కార్యక్రమాలు నిర్వహించడంతో ఆమె ప్రజా జీవితం ప్రారంభమైంది 13 ఏళ్ల వయసులో సోదరుడి భీమరెడ్డి నరసింహారెడ్డితో కలిసి పేదల పక్షాన పోరాడారు ఆ స్ఫూర్తితో నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి రజాకార్ల బారిన సింహస్వప్నంగా మారారు మహిళలు గడప దాటడమే పాపంగా ఉన్న ఆ రోజుల్లో జానపద బాణిలో పాటలు కట్టి వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో ఊరూరా తిరిగి పాటలు పాడుతూ ప్రజలకు చైతన్యవంతులను చేశారు తెలంగాణ సాయుధ పోరాటం 1945-1948 మధ్యకాలంలో జోరుగా సాగుతున్న రోజులు ఆ పోరాటంలో క్రియాశీలకంగా పాత్ర పోషించి నైజాం సర్కారును గడగడలాడించారు ఆమె వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో సాయుధ పోరాటంలో పాల్గొని ఆ ప్రాంత గిరిజనులను చైతన్యవంతులు చేశారు ఆమె పోరాట స్ఫూర్తిని తట్టుకోలేక 1947-48లో ఆమె ఇంటిని పెత్తందారి దొరలు పూర్తిగా దగ్ధం చేశారు అప్పటిలోనే మల్లు స్వరాజ్యంకు ఒక ఎరుపు బ్రాండ్గా పేరు వచ్చింది అనేక మంది అణగారిన వర్గాల్లో చైతన్యం నింపేందుకు ఆమె ప్రసంగాల ద్వారా ఆట పాటల ద్వారా వేలాది మంది మహిళల్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వైపు మలపడంలో ఆమె పాత్ర చాలా అమోఘమైంది వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా బరిగీసి దొరల మీద పోరాటం చేయడంలో స్వరాజ్యం గారు చేసినటువంటి పోరాటం చాలా ఉన్నతమైంది చాలా గొప్పతైంది చాలా సాహసవంతమైంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయుధాలు పట్టినటువంటి తొలి మహిళగా చరిత్రకెక్కినటువంటి ఘనత కేవలం మల్లు స్వరాజ్యం గారికే దక్కింది ఆమె పుట్టుక నుండి నేడు చనిపోయేంత వరకు నిత్యం ఆమె పేద ప్రజల తరపున పోరాటం చేయడంలోనే ముందంజలో ఉంది ఆమె చేసినటువంటి పోరాటాలని ఆమె చేసినటువంటి అనేక ఉద్యమాలు ఈరోజు పేద ప్రజల కోసం ఎంతో కొంత ఉపయోగపడేటట్లో ఎటువంటి సందేహం లేదు మల్లు స్వరాజ్యం ఒక దళానికి కమాండర్గా ముందుండి నడిపించారు ఆ సమయంలో నిజాం సర్కారు ఆమెను పట్టించిన వారికి 10,000 రివార్డు కూడా ప్రకటించింది అయినా గిరిజన ప్రాంతంలో భయపడకుండా తల దాచుకొని పోరాటం కొనసాగించారు రాజక్కగా మారు పేరుతో గుర్రపు స్వారీ చేస్తూ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు గిరిజన మహిళ సైతమ్మ ఇంట్లో స్వరాజ్యం ఉందని పసిగట్టిన నిజాం పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేశారు ఆమెను తప్పించడానికి ఆ గిరిజన మహిళ తన 3 నెలల పసికందును స్వరాజ్యం చేతికి ఇచ్చి బాలింత వేషంలో పారిపోవాలని దారి చూపించింది వచ్చిన పోలీసులు ఎన్ని చిత్రహింసలు పెట్టినా స్వరాజ్యం జాడను సైదమ్మ చెప్పలేదు సాయుధ పోరాటం ముగిసిన అనంతరం ఆమె రాజకీయ రంగప్రవేశం చేశారు తొలుత సిపిఐలో ఉన్న ఆమె 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిక తర్వాత సిపిఎంలో కొనసాగారు 1978 నుంచి 1985 వరకు 7 ఏళ్లు తుంగతుర్తి ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యలతో పాటు స్త్రీ సమస్యలు మహిళలపై అత్యాచారాలు వరకట్న వేధింపులను శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పోరాడారు ప్రభుత్వ భూములను ఆజీవ దృష్టికి తీసుకెళ్లి భూమి లేని పేదలకు ఆమె పంపిణీ చేయించారు 1994లో సాగిన సారా వ్యతిరేక ఉద్యమంలోనూ కీలక పాత్ర పోనిర్వహించారు రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు వామపక్ష భావాలతో స్త్రీల ఆధ్వర్యంలో వచ్చిన చైతన్య మానవి అనే పత్రిక సంపాదక వర్గ సభ్యురాలిగా పనిచేశారు స్వరాజ్యం జీవిత చరిత్రను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నా మాటే తుపాకీ తూట
పేరు తో పుస్తకం ముద్రించింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటే మనందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది నవతెలంగాణ నిర్మాణానికి నాంది పలకాల్సినటువంటి అవసరం ఉంది స్వరాజ్యం గారు తెలంగాణ ప్రాంతానికి చేసినటువంటి సేవను మనందరం కూడా కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది ఆమె చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాలంటే ఖచ్చితంగా పాఠ్యాంశాల్లో ఆమె చరిత్రను చేర్చి ఖచ్చితంగా ఆమె చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా ప్రకటించాలి చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను।